ముఖ్యమంత్రి గారితో చెప్పి ఇలాంటి సమస్యలన్నీ మనం తీర్చుకునే సమయం తీసుకొచ్చారు. అలాగే రానున్న రోజు అందరికీ నమస్కారం. ముఖ్యంగా పొద్దున్న చూశారు మీ అందరూ, రాష్ట్ర ప్రజలందరూ, చంద్రబాబు గారిని అరెస్ట్ చేయటం ఏదో పెద్ద భూకంపం వచ్చినంత ఇదిగా మన పవన్ కళ్యాణ్ గారు, తెలుగుదేశం పార్టీ నాయకులు గొగ్గోలు పెడుతున్నారు. మరి ఇదే నాయకులు జగన్మోహన్ రెడ్డి గారిని గతంలో అరెస్ట్ చేసినప్పుడు సంబరాలు చేస్తున్నారు. అంటే ప్రజాస్వామ్యంలో చట్టం ఎవరికి చుట్టం కాదు, ఎవరు తప్పు చేసినా దానికి శిక్ష అనుభవించాల్సిందే. మరి చాలామంది ఒక ఆవిడేమో ప్రొసీజర్ ప్రకారం చేయలేదంట, ఒక ఆయన ఏమో సాక్ష్యాలు లేవంట. ప్రొసీజర్ ప్రకారం చేయకుండా సాక్ష్యాలు లేకుండా చేస్తే కోర్టులు ఊరుకుంటాయా? అందులో వ్యవస్థలన్నీ వాళ్ళ చేతిలో ఉన్నాయి, మీడియా వ్యవస్థ అన్ని వ్యవస్థలు వాళ్ళ చేతిలో ఉన్నాయి. ఇవాళ అన్ని ఆధారాలు ఉన్నాయి, అన్ని ప్రూఫులతోటి అంతా ప్రొసీజర్ ప్రకారం ఆయన చేయడం జరిగింది. తప్పటి నుంచి దీంట్లో ఎలాంటి కక్షపూరితమైనటువంటి ఇది లేదు, కక్షపూరితంగా వ్యవహరించాల అవసరం కూడా ప్రభుత్వానికి లేదు. ఎందుకంటే ఈ రోజున మనం చూస్తున్నాం, ఇవాళ సంక్షేమ పథకాలు ఇచ్చినా, అభివృద్ధి కార్యక్రమాలు చేసినా అందరికీ చేయమని చెప్తున్నాడు జగన్ గారు. అలానే వర్గాన్ని చేయండి, ఫలానా ప్రాంతాన్ని చేయండి అని కాదు, అన్ని ప్రాంతాలు అభివృద్ధి చేయాలని కోరుకుంటున్నాడు ఆయన. ఈవెన్ అమరావతిలో కూడా ఇళ్ల పట్టాలు ఇస్తా పేదల కంటే ఇళ్ళు కూర్చుని లాగారు. కాబట్టి అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి, అందరూ బాగుండాలి అని కోరుకునే వ్యక్తి జగన్ గారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే ఆయనకు వచ్చేది ఏం లేదు అన్యాయంగా. కాబట్టి ఇదేమి అన్యాయం కాదు, మరి అన్ని ఆధారాలు సాక్షులు ఉన్నాయి కాబట్టి చట్టం తన పని తను చేసుకుంటాం. ఓకే.